कितने పాటుగా కనబడుతుంది అనుకునే వారికి దీన్ని తక్కువ पद्मे स्थिरां पद्मवर्णां तामे
వెళ్ళాలంటే భయం కావాలంటే ఏం అవసరం లేదు అమ్మా, ఐదారు ఇంటి దాకా నిన్ను పంపుతారా అని ఆ కాలువ దాకా పంపి అదే విషయంలో చెప్పిందట ఐదారు మీద. అప్పటి కిందటి రోజే కోడూరు సమాజము అంటే సమాజ ఆ ఒక్కొక్క ఆ ఊళ్ళో ఒక్కొక్క ఆ సంవత్సరం జరుగుతూ ఉండేదట సమాజం. కనుక ఈ సంవత్సరం కోడూరు సమాజం కోడూరు వారు వచ్చి ఆ గృహ చిత్రమయ్య పనులు చేత ఆలస్యంగా వచ్చాను. కానీ నాకు చాలా భయం వేసింది. ఎవరు పట్టుపల్లి రంగమ్మట ఆమె అక్కడ దాకా పంపి వెళ్ళిందయ్యా. కట్టుపల్లి రంగమ్మ అంటే స్వామివారిని కూడా తెలుసు. ఆమెకి కళ్ళు గోచరించకుండా ఆ ఇంటి దగ్గరే పడి ఉంటూ ఉన్నది. ఎందుకంటే మీరు ఆ వారానికి రెండు మూడు పర్యాయములు వెళ్ళి భగవద్గాథ వినిపిస్తూ ఉంటారు వారు నిరంతరము కూడా. అలా కట్టుపల్లి రంగమ్మ అనగానే అనుమానం వచ్చింది అయ్యగారు. అనుమానం వచ్చి ఆ పనంతా అయిపోయింది, వీళ్ళంతా వెళ్ళిపోయారు, సాయం సమయంలో వెళ్ళారు దాసులపల్లి. వెళ్ళి కట్టుపల్లి రంగమ్మ విషయాన్ని ఆరా తీయగా ఆమె రెండు సంవత్సరములైంది మంచానబడి పండ్లు గోచరించడం లేదు. అయినా అడిగించారట, ఏమమ్మా మరి నీవేమన్నా ఆ పుల్ల వేరుకోవడానికి ఏమన్నా వెళ్ళావా మధ్యాహ్నము? అయ్యో నేను కళ్ళు కనిపించకుండా ఆ రెండు సంవత్సరం నుండి మంచంలోనే ఉన్నాను. సరే ఆ ఇది ఏమిటి, ఒక్కొక్క విషయాన్ని పట్టి తేలేలాగా వదిలేవాళ్ళు కాదు వెంకటదాస స్వామి వారు. అట్లా పట్టారంటే ఆ బ్రహ్మంతవాడికైనా కూడా ఆ పట్టు వినడానికి సాధ్యం కాదట. అలా ఉండేది. ఆ మళ్ళా కౌలు చేశారు, ఏమమ్మా నీకు ఎవరు గోచరించింది? కట్టుపల్లి రంగమ్మ. గుర్తుపడతావా? ఆ గుర్తుపడతారు స్వామి. పద దాసుల పల్లి పద తీసుకుని పోయారట. ఒక పది మందిని నిలబెట్టారు అక్కడ. ఎవరు ఇందులో నిన్ను నిన్ను పంపింది? సరాసరి వెళ్ళి ఏమమ్మా నువ్వు కదా నిన్న అయ్యగారు ఇంటి దాకా కలవ దాకా పంపి కోడూరు సమాజం అని కూడా చెప్పావు కదా నిన్నే వచ్చారని. ఇంకా నాన్నమ్మ తాను నాకు కళ్ళు కనబడకుండా రెండు సంవత్సరాలు అయిపోయితే నేను నాకు ఎక్కడ పనిచేయమ్మా నేను తిరగకున్న మంచాను ఉంటే అని అన్నంటుందట. నీవే కదమ్మా అని ఇవ్వట. సరేలే ఆ యొక్క రెండేళ్ళు తీసుకొస్తే ఏమిటి అంటే కేవలము ఆ భగవానుడు ఆ ప్రత్యక్షమై ఇక్కడ దాకా పంపి అంతటి కిందటి రోజే కోడూరు నుండి వారు వచ్చి కోడూరు సమాజము ఆయన జరుగుతూ ఉన్నది అని. ఈ విధముగా ఎప్పుడుపైతే ఎక్కడ పడితే అక్కడ వెంకట దాస స్వామి వారికి భగవాను నిరంతరము కూడా నృత్యం చేశాడు. వారి సమయంలో ఎక్కడ పడితే అక్కడ ఏ విషయానికైనా కూడా నిరంతరము కూడా ఇలాంటి ఆచార్య పురుషుల్ని ఆశ్రయించిన వారికి జన్మ ఉంటుందా? జన్మ అనేది ఉంటుందా? ఉండదు సుమా. కేవలము మగవారే కూట ఆడవారి కన్నా కూడా ఒక్కొక్క ఊరిలో 80 మంది 90 మంది 70 మంది ఇలా ఆ సమాజ సభ్యులు ఏర్పడుతూ ఉండేవారు. ఈ విధంగా ఆ సమాజము అయా అర్చక స్వాములు వారు స్వామి వారిని వెంచేపింపజేసి కళ్యాణకర్తలు వస్తూ ఉన్నారట. ఆ కళ్యాణకర్తలు వారిని తీసుకురావాల్సినదిగా ఆ కోరుతూ ఉన్నాము. కనుక ఈ ఉపన్యాసాన్ని ఆ ఇంకొక 5 నిమిషాల్లో ఆ ముగించబోతూ ఉన్నాను. ఏమిటి అంటే భాష్యకార సమాజము ఏ ఊరులో అయినా దినదిన ప్రవృద్ధమై ఒకరు ఆ ఒక్కొక్కరిని నిర్ధరగా ఆ అందరినీ కూడా ఈ సమాజ సభ్యులుగా చేయటానికి మీరందరూ కూడా భాష్యకార సమాజ సభ్యుల్ని అభివృద్ధి చేయటానికి నిరంతరము కూడా ఉంటాయి. నిరంతరము ఆ సంసార కార్యకలాపములు ఉంటాయి. నిరంతరము ఆ శ్రీనివాస గురువే జీవితములన్నీ కూడా ఆ భాష్యకార సమాజానికి అర్పించి వెళ్ళారు.
నిరంతరము చేయవలసినది ఏమిటి అంటే ఒక్కరు ఇద్దరిని చేయాలి. వచ్చే సంవత్సరానికి ఒక సమాజ సభ్యుడు ఇద్దరు సమాజ సభ్యులుగా తీసుకురావాలని ఈ రోజు ప్రతిజ్ఞ చేయండి. అందరూ కూడా మనస్ఫూర్తిగా జయ శ్రీ మిత్రమా.